తల్లిదండ్రులు డబ్బున్నోళ్ళుండకపోవచ్చు, డబ్బు సరిపోకపోవచ్చు. డబ్బున్నోడే డబ్బును సంపాదిస్తున్నాడు తప్ప, వేల కోట్లు ఉన్నోడే వేల కోట్లు సంపాదిస్తున్నాడు తప్ప, సగటు మనిషి డబ్బు కండ కరిగిస్తున్నాడు, రక్తం వృధా అయిపోతుంది తప్ప జీవితం బెటర్ అవ్వట్ల. నేను కోరుకుంటుంది ఈ దోపిడీని కనుక ఆపగలిగితే, మీరు నిజాయితీగా ఉన్న వ్యక్తుల్ని కనుక మీరు ఎన్నుకోగలిగితే, మీరు నాకు అండగా నిలబడగలిగితే, మీరు నాకు అండగా నిలబడగలిగితే సభల్లోకి రావడం కాదు నేను కోరుకుంటుంది, ఎన్నికల సమయంలో నిలబడండి. మీకు సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ, అది షూటింగ్. అది నిజ జీవితంలో కాకినాడ నడిపట్టుకొచ్చి ఇక్కడ ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ ఇలాంటి గూండాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం. దీనికి రీ రికార్డింగ్లు ఉండవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు, షీర్ డ్యామ్ గట్సే ఉండాలి. ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే దమ్ము ధైర్యం బ్లడీ డ్యామ్ గట్స్ యు నీడ్, దట్స్ ఆల్ యు నీడ్. మీరు నాకు ఒక్కసారి అసెంబ్లీకి నన్ను పంపించండి, నా ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపించండి, ఎవడన్నా మాట్లాడతాడేమో చూస్తాం. దోపిడీ చేయమని చెప్పండి, ఇక్కడ బలహీన వర్గాల ఇళ్ళు దోచుకోమని చెప్పండి, నేను వచ్చి మాట్లాడతాం. ఏమి అధికారం లేకుండానే దశాబ్ద కాలంగా నిలబడే ఉన్నాం. 2008లో ప్రారంభించాం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది, సామాన్యుడి పరిరక్షణ సంస్థ. అదే ఈరోజున జనసేన అయింది. ఓడిపోయినా ఇన్ని దెబ్బలు తిన్నా డబ్బు ఉన్నా లేకపోయినా తట్టుకొని నిలబడి ఉన్నామంటే, అక్కడ ఎక్కిన కూర్చున్న గ్రీన్ రంగా చొక్కా వేసుకున్న కుర్రాడు నాడు చూసారా, ఆ బిడ్డ భవిష్యత్తు కోసం. ఎందుకంటే వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నా. పెట్టుబడి క్యాపిటల్ మీకు రావాలి, దోపిడీ ఆపాలి. వీటన్నిటికీ నేను చాలా సంసిద్ధంగా ఉన్నాను. జనసేన రాగానే తూర్పుగోదావరి జిల్లాలో నేను కోరుకుంది, అందరు తూర్పుగోదావరి జిల్లా నాకు బలం అనుకుంటారు. నేను చాలా కాలం పట్టింది, నాకు దశాబ్దం పట్టింది నాకు అర్థం చేసుకోవడానికి. నేను అన్ని కులాలని కలపడానికి సోషల్ ఇంజనీరింగ్ అనేది మొదలుపెట్టాను, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి, శెట్టి బలిజలకి. కోనసీమ నుంచి నేను ఒక సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ వచ్చాను, అందరినీ ఆత్మీయ సమావేశాలు పెట్టాను, ఆత్మీయ సదస్సులు పెట్టాను, బీసీ కులాల తాలూకు ఆవశ్యకతను తెలియజేశాను. అగ్ర కులాలైన, అగ్రశూద్ర కులాలైన కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గంతో ఎలా కలిసి ఉండాలని చెప్పాను. నేను కోరుకుంటుంది ఆంధ్ర అన్న భావన రావాలి.